అధికారంలోకి రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ రెడ్డి మాటలు నమ్మి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడంటూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు జగన్ కు బహిరంగ లేఖ రాశారు। ఇటీవల గణపతి సచ్చిదానంద ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కంసాలి వాళ్ళు అంటూ విశ్వబ్రాహ్మణ చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ఏఆర్ సురేష్ మాల మహారాడు రాష్ట్ర అధ్యక్షులు యామాల సందర్శనం బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ వాల్మీకి మహాసేన వ్యవస్థాపకులు ముత్తరాశి హరికృష్ణ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వరూపం ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్యలు చేశారు। 2019 ఎలక్షన్ ముందు రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడాని కోసం అతను ఉద్యోగం కోసం యువతకు ప్రేరేపిస్తూ యువతకు ఆశ కల్పిస్తూ యువతకు నేను అధికారంలోకి రాగానే 2,35,000 పోస్టులు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి ప్రతి పోస్ట్ ను భర్తీ చేస్తా అదే విధంగా ఇంకేమన్నా ప్రభుత్వ శాఖలో మా దృష్టికి రాని పోస్ట్ లేవన్నా ఉంటే నేను అధికారంలోకి రాగానే అన్ని శాఖల కార్యదర్శులతో మీటింగ్ పెట్టుకొని ఆ శాఖలో ఉన్న ప్రతి పోస్ట్ సంబంధించి జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఏ విధంగా మారుతుందో అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఆ రోజే ప్రకటిస్తాను అని చెప్పి దాదాపు 123 బహిరంగ సభల్లో జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది। జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి యువతంతా పెద్ద స్థాయిలో జగనన్న ముఖ్యమంత్రి అయితే మా తలరాతులు మారిపోతాయి, మేమందరం ప్రభుత్వ ఉద్యోగస్తులం అయిపోతాం, మా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవచ్చు, మా కష్టాల దగ్గ ప్రతిఫలం ఉంటుంది, మేము చదువుకున్నందుకు మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కళ్ళగన్న యువత 3 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ కోచింగ్ సెంటర్లో తల్లిదండ్రుల ఆస్తులను తాకట్టు పెట్టి తల్లి బంగారాన్ని తాకట్టు పెట్టి తండ్రి ఏమన్నా భూమి ఉంటే లేకపోతే అప్పోసప్పో చేసి కోచింగ్ సెంటర్లో వేలు వేలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల నుంచి యువతంతా కోచింగ్ సెంటర్లో మగ్గుతుంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోగా గత 7 నెలల నుంచి అన్ని యువజన విద్యార్థి సంఘాలు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు గతంలో ఒక మాట ఇచ్చారు, మాట తప్పును మడమ తిప్పును అని చెప్పారు, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, యువతకు న్యాయం చేయండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి అని చెప్పి మేము అనేక సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది। ఉద్యమాలు చేసాం, స్పందించలా, పోరాటాలు చేసాం, స్పందించలా, లాస్ట్ కు ముఖ్యమంత్రి గారి ఆయన ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ కి చలో కార్యక్రమం పెట్టే ఆ రోజునంగానే ఆయన చలో పోలవరం పెట్టుకున్నారు, మమ్మల్ని అందరినీ పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం